ఐపీఎల్లో డెబ్యూ చేసిన తొలి ఏడాదికే గుజరాత్ టైటన్స్కు టైటిల్ అందించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 26 నుంచి ఐర్లాండ్తో ప్రారంభమయ్యే 2 T20 మ్యాచెస్ సిరీస్కు అతని కెప్టెన్గా బీసీసీఐ అయితే ప్రకటించింది. అదేవిధంగా సీనియర్ బౌలర్ అయిన భువనేశ్వర్ కుమార్ను వైస్ కెప్టెన్గా పేర్కొంది. ఇక సౌత్ ఆఫ్రికా సిరీస్ నుంచి మిస్ అయిన శాంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ సైతం జట్లోకి ఈ సిరీస్ ద్వారా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ మినహా మిగతా సభ్యులందరూ సౌత్ ఆఫ్రికా టూర్కు ఎంపికైన ప్లేయర్లే కావడం విశేషం. ఇక హార్దిక్ కెప్టెన్సీలో టీమిండియా జూన్ 26-28 తేదీలో 2 T20 మ్యాచ్లు ఐర్లాండ్తో ఆడబోతుంది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్ల T20 సిరీస్ అయితే జూన్ 19 పూర్తి అవుతుంది. ఈ సిరీస్కు ప్రస్తుతం వికెట్ కీపర్ రిషబ్ పంత్ అయితే కెప్టెన్సీ వహిస్తున్నాడు. అయితే అతను ఇంగ్లాండ్తో జరిగే టెస్టు కోసం అతను వెళ్లనున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అయితే అప్పచెప్పారు. ఇక మనకు ఈ సిరీస్ గాను ప్రధాన కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ వివరించబోతుంటే, మనకు సన్ రైజ్ తరపున ఐపీఎల్ 2022 సీజన్లో అదరగొట్టిన రాహుల్ త్రిపాఠికి ఈ సిరీస్లో చోటైతే దక్కింది స్క్వాడ్లో. అదేవిధంగా శాంజు శాంసన్ తిరిగి చోటు దక్కించుకోగా సూర్యకుమార్ యాదవ్ కూడా తిరిగి రావడం జరిగింది జట్లోకి. మొత్తంగా స్క్వాడ్ అనేది ఈ విధంగా ఉంది.